ఈరోజు ఇక్కడ నా సమక్షంలో బ్రైట్ మైండ్స్ అంటే రాష్ట్రంలో కల్లా ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ బ్రైట్ మైండ్స్, షైనింగ్ స్టార్స్, ది ఫ్యూచర్ ఆఫ్ ఏపీ. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ ఈరోజు మీకు, మీ తల్లిదండ్రులకు మీకు ఇంతగా గొప్పగా బాగా చదువులు చెప్పిన మీ టీచర్లందరికీ కూడా ఈరోజు మీ అందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ అని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు ప్రతి ముఖంలో కూడా కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రతి ముఖంలో కూడా ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉన్నాయి. ఇవి నిజంగా నాకు చాలా నచ్చాయని సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు ఈరోజు మహావృక్షాలై ప్రపంచానికే అభివృద్ధి ఫలాలు అందించాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయం. చదువులమ్మ గుడులుగా మారుతా ఉన్న గవర్నమెంట్ బడులల్లో నుంచి 10th ఇంటర్ టాపర్లుగా నిలిచిన ఈ ఆనిముత్యాలకు, ఈ విద్యారత్నాలకు, మన భావి ప్రపంచ పౌరులకు నిండు మనసుతో, గుండెల నిండా ప్రేమతో మీ జగన్ మామ చెబుతున్నాడు హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ అని చెప్పి. నిజంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా చూస్తుంటే గవర్నమెంట్ కాలేజీలను మరింత గొప్పగా కూడా మార్చాలి అన్న కోరిక మరింతగా కూడా పెరుగుతూ ఉంది. పేద పిల్లలు ఏ ఒక్కరూ కూడా పేదరికం వల్ల చదువులకు దూరం కాకూడదు అని మనం ప్రభుత్వం గట్టిగా నిర్ణయించింది. కాబట్టే మీరు వెళ్ళే గవర్నమెంట్ బడి నాడు దేడు దారువా రూపురేఖలన్నీ కూడా ఈరోజు మారుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఇచ్చే మిడ్ డే మీల్ కూడా ఈరోజు జగనన్న గోరుముద్దగా ఈరోజు మార్పు చేసి మార్పులతో ఈరోజు అందించగలుగుతా ఉన్నాం. బడిలోకి కూడా బడులు తెరిచే టయానికల్లా జూన్లోనే, బడి తెరిచే రోజునే జగనన్న విద్యా కానుకగా ఈరోజు ప్రతి చిట్టి తల్లి, ప్రతి చిట్టి బాబు కూడా బడి తెరిచే టయానికే మొట్టమొదటిసారిగా అడుగులు పడతా ఉన్నాయి. విద్యా కానుక కిట్తో వాళ్ళకి రావాల్సిన పుస్తకాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి ఈ 4 ఏళ్లలోనే మీరు చదువుకుంటా ఉన్న మీడియం ఇంగ్లీష్కు మారింది. ఈరోజు మొట్టమొదటిసారిగా ప్రభుత్వ బడులల్లో ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ సిలబస్ ఈరోజు అందుబాటులోకి వచ్చింది. ఈరోజు మీ పాఠ్య పుస్తకాలన్నీ కూడా సిలబస్ మారింది. మొట్టమొదటిసారిగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తీసుకొచ్చిన పరిస్థితి. 1 పేజ్ ఇంగ్లీషు, 1 పేజ్ తెలుగు. మొట్టమొదటిసారిగా బైజూస్ కంటెంట్తో కూడిన కంటెంట్ కూడా ఈరోజు మన గవర్నమెంట్ బడులలో ఉన్న మన పిల్లలందరికీ కూడా ఈరోజు అందుబాటులోకి వచ్చింది. 8వ తరగతికి రాగానే ప్రతి పిల్లాడికి కూడా కంటెంట్ లోడెడ్ ట్యాబులను వాళ్ళందరికీ కూడా ఇస్తూ గవర్నమెంట్ బడులలో చదువుతూ ఉన్న పిల్లలను ప్రోత్సహిస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు మన గవర్నమెంట్ బడులలో ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు మన పేదింటి పిల్లలందరూ కూడా అంతర్జాతీయంగా కూడా ఎదగాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచి 3వ తరగతి నుంచి వాళ్ళను టోఫుల్ ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ చేస్తూ అంతర్జాతీయ సర్టిఫికేషన్ కూడా వాళ్ళకిచ్చే ఒక గొప్ప అడుగు ఈరోజు మన గవర్నమెంట్ బడులలో పడుతూ ఉంది. పిల్లలు వినడం మాట్లాడడం రెండింటిలో కూడా ఇంగ్లీష్లో ఇక అంతర్జాతీయ స్థాయితోనే పోటీ పడే పరిస్థితి రావడం కోసం ఈరోజు మన గవర్నమెంట్ బడులలోనే ఈరోజు జరుగుతూ ఉంది టోఫుల్ అనే ఈ ఎగ్జామ్. మార్పులు గవర్నమెంట్ బడులలో రాగలుగుతాయా, ఇది సాధ్యమయ్యే పనేనా అనే ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు కాదు, ఇవన్నీ మన గవర్నమెంట్ బడులే, ప్రైవేట్ బడులకి గవర్నమెంట్ బడులతో పోటీ పడక తప్పదు అన్న పరిస్థితి ఈరోజు మీ మేనమామ నా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఒక మంచి అన్నగా ఒక మంచి తమ్ముడిగా వాళ్ళ పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు రావాలి ఉండాలి అని కోరుకుంటూ మనస వాచ కర్మన వారందరికీ తోడుగా నిలబడుతూ ఈరోజు మీ జగనన్న మీ జగన్ మేనమామ ప్రభుత్వంలో ఈరోజు ఇవన్నీ కూడా గవర్నమెంట్ బడులలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి చాలా సంతోషం ఇస్తూ ఉంది. ఈరోజు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇటువంటివన్నిటినీ కూడా మొత్తం ఫీజులన్నీ కూడా ఈరోజు ప్రభుత్వమే భరిస్తూ విద్యా దీవెన వసతి దీవెన అనే కార్యక్రమాలు తీసుకుని రావడమే కాకుండా విదేశాల్లో కూడా top 50 colleges in the globe, ప్రపంచంలో top 50 colleges 21 ఫ్యాకల్టీస్లో అంటే దాదాపుగా 350 కాలేజీలు విదేశీ కాలేజీలలో ప్రతి పిల్లాడికి కూడా మీరు సీటు తెచ్చుకోండి, మీకు తోడుగా మీ జగన్ మామ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని ఏకంగా ఫీజులు 1,25,00,000 రూపాయలైనా కూడా మీరు భయపడాల్సిన పని లేదు, మీరు సీటు తెచ్చుకోండి, మీకు తోడుగా మీ జగన్ మామ ప్రభుత్వం ఉంటుంది అని సందర్భంగా ప్రతి పాపకు ప్రతి బాబుకు తెలియజేస్తా ఉన్నాం. బడులకు పంపేలా తల్లులకు సైతం అమ్మ ఒడి అనే ఒక గొప్ప కార్యక్రమం తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా ఈరోజు మన రాష్ట్రంలోనే మీ అందరి ప్రభుత్వమే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ప్రపంచంలో వస్తూ ఉన్న ఇన్వెన్షన్స్లో కానీ ఇన్నోవేషన్స్లోనే కానీ ఇవన్నిటినీ కూడా ప్రపంచంలో వచ్చే ఈ ఇన్నోవేషన్స్ కానీ ఈ ఇన్వెన్షన్స్ కానీ వీటిని అనుసరించే వారుగా మన వాళ్ళు ఉండకూడదు. వీటిలో ప్రతి రంగంలోనూ కూడా ప్రపంచానికి లీడర్లుగా మన పిల్లలు ఉండాలి అని తపన తాపత్రయంతో ఇవన్నీ కూడా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో రాబోయే రోజుల్లో దేవుడు సహకరిస్తే రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ బడులల్లో ఐబీ సిలబస్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇంటర్నేషనల్ బ్యారిక్యులేట్ ఐబీ సిలబస్ను కూడా మన గవర్నమెంట్లలో తీసుకొచ్చే ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది. ఈరోజు టాప్ ర్యాంకులు తెచ్చుకున్న మీరే కాదు, మీతో పాటు ఏ ర్యాంకు కూడా తెచ్చుకోలేని వాళ్ళు కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. వాళ్ళు కూడా సంకల్పం అన్నది గట్టిదైతే రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయన్నది వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మాణిక్యాలన్నీ కూడా మట్టిలోనే పుడతాయి, అరక దొన్నినప్పుడే వజ్రాలు బయటికి వస్తాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన అవసరం. కాబట్టి ఈరోజు కార్పొరేట్ బడిలో డబ్బులున్న వారు వారికి మాత్రమే పరిమితమైన ప్రైవేట్ బడులు, వీటిలో చదువుకోలేకపోతే ఏదో అవకాశం పోయింది అని చెప్పి ఏ ఒక్కరూ కూడా బాధపడాల్సిన పని లేదు. ఏ ఒక్క పాప కానీ ఏ ఒక్క బాబు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఏ ఒక్కరూ కూడా బాధపడాల్సిన పని లేదు. కారణం మన గవర్నమెంట్ బడి నుంచి అంతకు మించి అందిస్తాము అని సందర్భంగా తెలియజేస్తాము.